ஆல் இட்ஸ் நாட் மை டே நவீன்ஸ் ఎన్నాళ్ళు కష్టపడి ఒక ఇది చేసుకొని ఈరోజు ఇక్కడికి రావటం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా అంటే ఎంతో తపన, ఎంతో మదనపడి లైఫ్ చూసిన వాళ్ళు ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. అలాంటిది నవీన్ అనే వ్యక్తి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటివరకు బాబు బాగా బిజీలోని మిగతా మూడు లీడ్స్ కంటే ఇంకొక అమ్మాయి ఉంది శ్రీముఖి వినిపిస్తుంది, కానీ ప్రమోషన్స్లో అసలు కనబడట్లేదు ఏంటి అనేసి. So I'm really sorry that I couldn't make it, especially sorry only to Naveen and Abhishek, which is Abhishek garu. TV is keeping me too busy anduke ralikpoyanu. And mukhyanga ee movie cheyadaniki modati reason Naveen nijangane ante we hail from the same place, Nizamabad. And hunter movie nen chusanu, చూసిన తర్వాత దట్టు నా రోల్ ఎస్పెషల్లీ హిందీ మూవీలో ఎంత ఉందో అంత చూపించి పిక్చరైజ్ సేమ్ చేశారు కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ స్మాల్ రోల్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 to 3 minutes. సో దానికే నేను ప్రమోషన్స్కి రావడం కూడా మరీ అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. నేను ఈ సినిమాలో చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా నవీన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. చాలా వెరైటీగా ఉంటుంది అనమాట, హాఫ్ గుండె చేసుకునేందు. మేము ఎక్కడ షూటింగ్లో కలిసినా ఇద్దరు, అతను నా దగ్గర రావడమో నేను అతని దగ్గర, వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్, లిటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్, దాని మీద ఎక్కువ ఉంటుంది జనరల్గా. అలాగే నవీన్, ఎస్ నవీన్ నేను ముందు ఫస్ట్ టైం కలిసింది లండన్లో. లండన్ మొత్తం నాకు షేక్స్పియర్ థియేటర్ దగ్గర నుంచి మొత్తం దాదాపు నాతో ఒక 4-5 రోజుల పాటు మొత్తం లండన్ని బాగా పరిచయం చేశాడు. ఎందుకంటే లండన్లో చాలా కాలం ఉద్యోగం చేశాడు. మీకు అంతకన్నా ముందు ఒక వెస్టర్న్ హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేశాడు, మీకు తెలియదేమో రహస్యం, తర్వాత రిలీజ్ అవ్వచ్చేమో ఐడోంట్ నో. మంచి టాలెంటెడ్ సడన్గా అయితే పరిణామ క్రమంలో చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురయ్యాడు అనుకుంటున్నా. సరిగ్గా ఇక్కడి నుంచి హిజాలే అని వెళ్ళిపోదలుచుకున్న టైంలో అభిషేక్ గారు బహుశా హీ హాస్ గివన్ హిమ్ ఏ వండర్ఫుల్ ఛాన్స్. నేను కూడా ఇందులో నేను ఇప్పుడే అన్నాను, నేను తండ్రినని తెలుసు కానీ ఇంత పెద్దవాడికి తండ్రి నన్ను ఇప్పుడే తెలిసింది చూసి. ఫస్ట్ టైం వెన్ ఐ ఆడిషన్ ఈ రోల్ కోసం ఐ డెంట్ ఈవెన్ నో, ఐ జస్ట్ వెంట్ దేర్ విత్ అబ్సల్యూట్లీ బ్లాంక్ మైండ్. అండ్ దెన్ డైరెక్టర్ షోడ్ మీ మై క్లిప్పింగ్. వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను ఈ మూవీ చూడలేదు, బాలీవుడ్లో హంటర్ మూవీ నేను చూడలేదు. సో నా క్లిప్పింగ్ చూపించారు, చూశాను, అండ్ ఐ వాస్ లైక్ ఓకే. అండ్ ఐ హ్యాడ్ ఓ మై గాడ్ ఎన్ని డౌట్లు, ఎంత ఎప్రిహెన్షన్, అసలు ఏంటి ఈ మూవీ టాలీవుడ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఏమనుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళకి తెలుసా అసలు, అండ్ సో మచ్ ఇన్ మై మైండ్. కానీ దెన్ ఐ ఆస్క్ డైరెక్టర్, సో ఇది ఇలాగే ఉంటుందా? సాధారణంగా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లేదు ఇలా ఉండకూడదు, ఇలా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. బట్ నో, హీ టోల్డ్ ఇలాగే ఉంటుందండి, ఎలా ఉందో అలాగే ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, some honesty in the director, I think it changed something inside me. Okay, maybe I should go forward and trust him. And then so the journey began, and it took me time, it took him time, it took the whole team time to actually bring me on the board. It was a huge journey andy for me to do this movie, and but I'm so happy. నేను ఐ కెన్ సే ఐఎమ్ చాలా అదృష్టవంతురాలు ఈ మూవీ చేసినందుకు. ఇట్లాంటి ఫిల్మ్ ఫస్ట్ తీయాలంటే చాలా గట్స్ కావాలండి. అంటే బాలీవుడ్లో చాలామంది ఆల్రెడీ తీశారు, అంటే ఏక్తా కపూర్ కానీ, కానీ ఇక్కడ తీయాలంటే చాలా గట్స్ కావాలి. ఫస్ట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నామ గారు అండి, మై ప్రొడ్యూసర్. ఆయన నేను అంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో అండి, ఇంతకుముందు లండన్లో 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశాను. సో నా ఫిల్మ్ ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చినప్పుడు అభిషేక్ గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి ఈ ఫిల్మ్ నాకు ఇచ్చి ఇప్పుడు అందరి అప్రిషియేషన్ వస్తుంది. సో ఫస్ట్ క్రెడిట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నామగారు అండి, అండ్ ఐ థ్యాంక్ హిమ్ సో మచ్. దాని తర్వాత ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నేను భయపడ్డాను కొంచెం, అరే ఎలా చేద్దామని. బట్ ఫిల్మ్ చూశాక ఈ ఫిల్మ్లో ఏదైతే అనుకున్నారో దానికంటే చాలా ఎక్కువ మెటీరియల్ ఉందండి. ఒక 3 ఫ్రెండ్స్ కలిసి సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రోల్కి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మా వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ గారు అవసల గారి పేరు చెప్పారు.
దాని తర్వాత ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీబడి అంటే ఆ రోల్లో నాలాగే సినిమా చూసి ఒకే రోజులో నేను చేస్తానండి ఈ ఫిల్మ్ అని హీ కేమ్ టు ఆఫీస్. నాకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం కారణం జనం అండి. నాకు జనాల్ని స్టడీ చేయడం కానీ నాకు యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను సోషల్ సైకాలజీలో కూడా ఒక నా మాస్టర్స్ మొదలుపెట్టాను మధ్యలో ఆపేశాను. డాన్ ఏరియలీ అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు అండ్ ఆయన ఆయన థీసిస్ వై పీపుల్ చీట్ జనాలు ఎందుకు అబద్ధం ఆడతారు జనాలు ఎందుకు ఇంకొకళ్ళు మోసం చేస్తారు అనే దాని మీద ఆయన థీసిస్ చేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్ చేశాను. నా వైపు స్టడీ చేసి నేను ఆయన హెల్ప్ చేశాను. నాకు జనాలు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ సైకాలజీ ఏంటి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఐ లవ్ హ్యూమన్స్ ఐ లవ్ పీపుల్ అండ్ అలాగే మీరు ఊహలు గుసగుసలాడే సినిమా తీసుకున్నట్టయితే అందులో కూడా సినిమాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్, ఒకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అంటే ప్రపంచానికి ఏదో అవుతోంది, ఒకటి వెళ్ళి కాపాడాలి లేకపోతే ఈలోగా ఆ గ్రహం మీదకి ఇంకో గ్రహం నుంచి కొంతమంది వచ్చి, ఇదంతా ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. సంబడి ఎవరికో లాటరీ తగిలింది తర్వాత యాక్సిడెంట్ అయింది, కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలు కథలు రాస్తారు. ఇంకొకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటే ఈ మనిషి ఎలాంటి వాడు ఆ మనిషి ఎలాంటి వాడు. ఊహలు గుసగుసలాట ఈజ్ అ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ. ప్రభావతి క్యారెక్టర్ ఇప్పటికీ ఆ సినిమా యాక్ట్రెస్ రాశి కన్నా ఎక్కడికెళ్ళినా చాలామంది ప్రభావతి ప్రభావతి అంటూ ఉంటారు బికాస్ అది నేను చాలామంది అమ్మాయిల్ని చూసి వాళ్ళని అర్థం చేసుకుని నేను రాసిన క్యారెక్టర్. అందులో అశ్లీలంగా ఏమీ లేకపోవచ్చు బట్ ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ పోర్ట్రేట్ ఆఫ్ సంబడి ఐ హ్యావ్ సీన్. అంటే నాట్ ఒక మనిషి కాదు, ఒక కొంతమందిని స్టడీ చేసి రాసిన క్యారెక్టర్ అది. అట్లానే ఎన్ వెంకటేశ్వరరావు అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్. అలాగే జో అచ్యుతానంద్ అనే సినిమాలో నేను ఇద్దరు బ్రదర్స్ గురించి రాశాను అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి అండ్ వాళ్ళు సాధారణంగా మిడిల్ క్లాస్ సెట్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎలా వస్తాయి అండ్ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అండ్ మిడిల్ క్లాస్ డైనమిక్స్ ఏంటి, ఈ స్టడీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది.